Jaya, 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 Ja
సంకీర్తన అర్చన ధ్యానము నన్ను అమ్మని గురించి కొంత ప్రవచనం చేయమని నలుగురికి అమ్మని గురించి చెప్పమని అనే నాన్నగారికి ఆశయాలు ఉన్నాయి. వారి కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు అమ్మని గురించి ప్రచారం చేయాలని చాలా కోరిక ఉండేది నాన్నగారికి. 3 లక్షలకి కారు వచ్చేది, 1.5 లక్షకు వస్తుందని చెప్పి వాళ్ళు హైదరాబాద్ పిల్లలు చెప్తే ఇవాళే విత్డ్రా చేస్తాను అమ్మ, తీసిన సంతకం పెట్టేసి నేను కారు కొనేస్తాను, నా తల్లి ప్రచారం చేయాలి, నా తల్లి ప్రచారం చేయలేని జీవితం అనవసరం అమ్మా అని చెప్పి నాన్న చాలా గొడవ పెట్టి ఆ కారు కొనడానికి ప్రయత్నం చేశారు. కానీ నాన్న మీ శరీరం సహకరించదు, మీ కోరిక మటుకు చాలా పెద్ద కోరిక అది, ఆ కోరిక నెరవేరడం అనేది మీ శరీరం సహకరించాలి కదా, కానీ నెరవేరుతుంది, ఇప్పుడు కాకపోయినా ఇంకా కొంతకాలానికైనా అది నెరవేరిపోతుంది. నాన్న ఇది మరి ఇప్పుడు కొని అది వేస్ట్, మరి పక్కన పెట్టాల్సి వస్తుంది నాన్న వద్దు అని అంటే నీకు తెలియదు చాదస్తావు, నువ్వు నోరు మూసుకో, నీకు తెలియదు అసలు భవిష్యత్తు సంగతి, నీకు తెలియదు ఉండాల్సిందే కాదు అని నాకు చాలా అరిచేశాను అసలు. అయినా సరే నాన్న అది పాడైపోతుంది అయ్యా, కొనేసి మనం అట్టి పెట్టేస్తే నువ్వు వాడకపోతే అని అలా ఆపించేశాను. లేకపోతే ఇట్లా అయితే సంతకం పెట్టేసిన వెంటనే డబ్బు తీసుకొచ్చి కారు కొనేసేయాలని చెప్పేసి వ్యాన్ అనమాట, పెద్ద వ్యాను, అందులో పడకూర్చి నలుగురేదుగురు ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ఇద్దరు సంకీర్తం చేసేవాళ్ళు, అందరూ అందులోనే కూర్చోవాలన్నమాట ఆ కారులో. అది టాటా సుమోనో ఏదో చెప్పారు నాన్నగారు. అలాంటి ఆ ధ్యేయంలో నాన్నగారు ఉన్నారు. కానీ ఆయన కోరిక నెరవేరుతుంది తప్పకుండా, ఇవాళ కాకపోయినా ఇంకా కొంతకాలానికైనా తప్పకుండా నెరవేరుతుంది. బృందావనలో ఆశ్రమం కట్టాలని 1953లో అనుకున్నారు నాన్న. అప్పటి నుంచి ఆ కోరిక ఆశయం 86లో తీరింది. దానికి ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతుందమ్మా, చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అక్కడ ఇక్కడ 2000 సంవత్సరాలు కావాల్సిన తపస్సు నేను ఎంత ధారపోసాను. ఎవరికైనా మనసు బాగోకపోయినా
ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా సరే అక్కడ ఆశ్రమంలో కానీ ఇక్కడ ఆశ్రమంలో కానీ పడుకుంటే అవన్నీ తీరిపోతాయి, నా తపస్సునంతా ఇక్కడ ధారపోసాను అని చెప్పిన వాళ్ళు అన్నారు. కాబట్టి ఆలస్యమైన 86 బృందావనం ఆశ్రమం తీసుకున్నారు. అక్కడ అమ్మకు మందిరం కట్టాలనుకున్నారు. తల్లి సాక్షాత్కరించింది రాధారాణి, విగ్రహం కొన్నారు, అన్నీ తయారు చేశారు. కానీ అమ్మ పిలుపు కోసం వెళ్ళిపోతున్నారు, నేనుండను, నేనుండను, నాకు ఉండడానికి ఇక్కడ నాకు ఇష్టం లేదని 3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు నాన్న. అలా ఆయన నా పిలుపు కోసం అన్నీ తయారు చేసేసి దాని కార్యక్రమాలన్నీ చూసి, అమ్మ ప్రతిష్ట నువ్వు చేయాల్సిందే కానీ అమ్మని నీ బాడీలో పిలిచే నువ్వు చేయాల్సింది కానీ నేను నా కూడా నేను చేయనున్నాను అని స్పష్టంగా చెప్పాను. అదే నీ తెలిసిన నాన్నట్లే కూడా వచ్చింది. నేను ఎవరికి చెప్పలేదు, ఇవన్నీ చెప్పుకుంటే అహంకారం అనమాట, అహంకారం బయటపడుతుంది. ఆయన అన్న మాటలన్నీ ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్తే అహంకారం బయటపడ్డది. కానీ ఒక పరిస్థితి వస్తే అవి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాంటి విచిత్రమైనది అనమాట నాన్న. ఆ విధంగా నాన్న అక్కడ అమ్మ మందిరం కట్టడం, అర్చన, పుస్తకాలు, అమ్మ యొక్క లీలా విశేషాల గురించి, అమ్మ తత్వాల గురించి పుస్తకాలు ఇవన్నీ నాన్న ఏర్పాటు చేశారు. ఇంకా ఒకటి ఒకటి ఇంకా ఒకటి చేయలేదు మన కార్యక్రమం. నాన్న ఆశయం ఒకటి తీర్చలేదు, కానీ అది కూడా నాన్నే చేస్తారు. ధ్యాన సప్తాహం అని బృందావనం ఏర్పరిచి అక్కడ అందరికీ అమ్మని గురించి ధ్యానం చేసుకోవాలి, అమ్మ ధ్యానంతో ఉండాలి, అమ్మని సేవించాలని చెప్పేసి నాన్న కోరిక ఉంది. అది మటుకు ఇంకా ఇంకొక కోరిక ఉన్నది, నాన్నది ఉన్నది, కానీ దాన్ని ఇంకా ముందుకు రాలేదు. మరి అది రావడానికి నాన్న టైం పట్టుతుందో ఏమో తెలియదు, కానీ అది బట్టి తయారవుతుంది. విచిత్రం, ఇంకా వసతి సరిపోదని, ఆ భోజనం చేయడానికి భోజనం వండడానికి వసతి సరిపోదని సంకల్పం చేయించి అక్కడ పెద్ద మళ్ళీ అదంతా పడగొట్టించేసి అది ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. అందులో ఇక్కడున్న భక్తులే దాన్ని అంతటికీ నిర్మాణం చేస్తున్నారు. అది వాళ్ళకి ఆలోచన రావడం, అదే టైంకి మాకు తిరుపతి నుంచి మహాత్ములు వచ్చారు వాళ్ళ ద్వారా రావడం, ఏ మన ఎస్కాట్ వాళ్ళ ద్వారా ఇది జరగడం, ఇవన్నీ ఈ విధంగా నాన్న చేసిన లీలా విశేషాలే. కానీ మనకి నాకు స్వరూప తెలియదు, నాకు అక్షరం ఒక రాదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ క్రియ ఎలా చేయాలో తెలియదు. మూకం ఎట్లా ఉంటుందంటే మూకం కరువతి వాచారం పంగో లఘేతేగిరని భగవద్గీతలో చెప్పారు. మూగవాడిని పలికిస్తుందట దైవీ శక్తి, కుంటివాడిని నడిపిస్తుందట. అలాంటి ఒక శక్తిని వాళ్ళు ఇవ్వవలసిందే, అమ్మను గురుదేవులు ఇవ్వాల్సిందే. కానీ మనకు స్వతంత్రంగా లేదు. ఆయన ఎన్నుకొని ఆ పాత్రలో ఆ పాత్ర ద్వారా ఆయన నిమిత్తంగా తీసుకొని ఆడుకోవటమే కానీ మనదేమీ లేదు. అలాంటి చిత్రమైన జీవితంలాగా నాన్న నడుపుతున్నారు. మీరందరూ కూడా ఎస్కోట వాళ్ళంటే నాన్నగారికి మహాప్రాణం. వాళ్ళ పూర్వజన్మలో గోపికలేమో అని నాన్నగారు చాలాసార్లు మాతో చెప్పారు. మీ దగ్గర అనలేదేమో కానీ మాతో మటుకు చెప్పారు. వాళ్ళు మీరందరూ నేను ఏ బాటలో పెడితే ఆ బాటలో వెళ్ళే మనస్తత్వాలు వాళ్ళంతారు. వాళ్ళు నాకు ప్రాణం అమ్మ అన్నారు నాన్న. ఇలాంటి ఈ క్షేత్రం ఆ బృందావనంలో ఆశ్రమం పెట్టడం, ఆశ్రమం ఒక అభివృద్ధికి రావడం, మరి గుంటూరులో ఆశ్రమం ఉండడం, ఇది కూడా ఒక గొప్ప కేంద్రం. గుంటూరు ఆశ్రమం కూడా సామాన్యం కాదు. నాన్నగారు తపస్సు చేసి అమ్మ యొక్క లీలల్ని పొందిన క్షేత్రం అది గుంటూరులో ఉన్న మందిరం. అది గొప్ప తపో కేంద్రం. ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నా అక్కడ పడుకున్నా సరే మనకు మనశ్శాంతి కలుగుతుంది. వేరే మంత్రతంత్రాలు వేసుకోక్కర్లేదు, మంత్రం చదవక్కర్లేదు. అలాంటి శక్తి ఉంది గుంటూరులో ఆశ్రమంలో. నాన్న సంకీర్తన అంటే నాన్నకి చాలా ప్రీతి. అసలు మొదటి నుంచి సంకీర్తన అంటే ఎంతో ఆనందంగా ఆయన ఉండేవారు. అదే నాన్నగారి జీవిత చరిత్ర రాయాలని అప్పుడే నాన్న ఉన్నప్పుడే నాగమడక్కయ్య 300 పేజీలు రాసింది నాన్నగారు చెప్తూ ఉంటే. అమ్మ జీవిత చరిత్ర అంటే అగో ఫలానా ఆయనకు పుట్టాడు, ఆయన పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నదమ్ములు ఇంత, వీళ్ళ అక్కయ్యలు ఇందరు, పిల్లలు ఇట్లాగూ, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి భార్య ఇది అది అని చెప్పటం జీవిత చరిత్ర కాదమ్మా. జీవితం అంటే ఒక విచిత్రమైన సాధనా రూపంలో ఉండే ఒక విచిత్రమైన నాటక రంగం లాంటిది. అదొక సాధన లాంటిది, అది రాయాలి కానమ్మా. వాళ్ళకు పుట్టారు, వీళ్ళకు పెరిగారు, వీళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి ఇన్ని పిల్లలు పుట్టారు అని ఇవన్నీ చెప్పటం వద్దమ్మా. ఇది నా జీవిత చరిత్ర అలా ఉండకూడదు. నా జీవిత చరిత్ర విశేషంగా ఉండాలి. నా చరిత్ర నాకే విశేషంగా అనిపిస్తుంది, ఏమిటో తెలియదు. ఇదిగా అనేక రకాలైన మరుపులతో జరిగిపోయిన నా జీవితం ఇది. కానీ ఇది నా జీవితం, ఇలా రాయొద్దమ్మా, ఇలా రాయాలి అని 300 పేజీలు నాన్నగారు ఆల్రెడీ నాన్నగారు చెప్పారు. ఇంకా తర్వాత కొన్ని విషయాలు మనం దానిలో క్రోడీకరించి మనం రాశాము. అంటే నాన్నగారు చెప్పినవే,
నాన్నగారు చెప్పినవే కానీ వేరే కాదు. అవన్నీ కలిపి ఒక పుస్తకం తయారు, రెండు ఒక 600 పేజీలు 800 పేజీలు పుస్తకం రాయాలని అనుకున్నాం. అది రాయటానికి సరే రాసం మొదటి భాగం అయిపోయింది. దాని పేరేం పెట్టాలి? ఆ పేరు పెట్టడానికి ఏం పెడితే బాగుంటుంది? రాధికా ప్రసాద్ మహారాజు గారి జీవిత చరిత్రను పెడితే బాగుంటుందా? కాదు. ఇదే వీరభద్రరావు గారి జీవిత చరిత్రను పెడితే బాగుంటుందా? కాదు. ఎలా పెట్టాలి, ఏమిటి అని అంటే ఆగమనకి వచ్చింది, స్మరణ వచ్చింది. దానికి స్పష్టంగా వినపడింది రసికాచార్యుని అనన్య జీవితం అనేది. ఆ రావటంతో అమ్మా ఇలా వాక్ వినపడ్డదమ్మా, అది పెడదాం అమ్మా. సరే, ఆయన ఇచ్చిన సాటి లేకపోతే మనకి లేదు. నాకు కూడా అసలు అమ్మ మాట అని రాయటం అంటే ఏమిటో నాకు తెలియదు. ఏం రాయాలో నాకు తెలియదు అక్క, పెన్ను పట్టుకోవడం తెలియదు, నాకు రాయడం తెలియదు అని చెప్పాను. మీరేదో భావం చెప్పండి, నేను రాస్తాను. కానీ ఏం చెప్పానో ఏమో నాకు తెలియదు. నాన్నే పలికించారు, ఎలాగైతే పోతనా మంచి వారు చెప్పారు. పలికించిన వాడు రామభద్రుడు, ఆయన పలికిస్తున్నాడు, నేను కాదు రాసేది. పలికించేది కూడా ఆయనే, రాసేది కూడా ఆయనే. నా లోపల నా పెన్నులో కూడా ఆ శక్తి, ఆ కళలో ఆ శక్తి కూడా ఇచ్చేది ఆయనే. కాబట్టి పలికించింది వీరభద్రుడు. ఇక్కడ అంత శక్తి ఉంది నాన్నకి, వీరభద్ర శక్తి ఉంది, సామాన్యం కాదు. దక్షయజ్ఞంలో తన తల్లి మీద ఉండే ప్రేమను తాను బహిర్గతం చేసుకున్నాడు వీరభద్రుడు. అలాంటి గొప్ప ప్రేమ జీవి అన్నమాట ఆయన. కాబట్టి ఆ వీరభద్రుడే ఈ కళలో దూరి ఈ విధమైన రచనలు చేయిస్తున్నాడు. తెలియదు అసలు, అది విచిత్రమైన జీవితం నాన్నగారి. ఆ విచిత్రమైన జీవితంలో అన్ని కథలు ఆయన జీవితం పుట్టడం దగ్గర నుంచి కాదు, ఆయన జీవితంలో ఏ ఏ సాధనగా ఏ విధంగా ఏ ఏ విధంగా ఆయన జీవితంలో సంచరించారో, ఏ విధంగా సాధన చేస్తే తన తల్లి అనుగ్రహం కలిగిందో, ఏ విధంగా తల్లి అనుగ్రహాన్ని పొందారో అనేది అలాంటివి రాయాలమ్మా. జీవితం అంటే ఇలా కాదమ్మా అని చెప్పి నాన్నగారు అది రాశాను. అది ప్రింట్ అయింది, బహుశా రేపు కానీ ఎప్పుడు అది అని రిలీజ్ చేస్తాను. ఇదంతా విచిత్ర నాన్నగారిది. ఇలా జరుగుతుందంటే మనకే తెలియదు. అప్పుడే కర్నూలు వాడు బుక్ చేసుకున్నారు, వేసుకోండి వాళ్ళని. ఒక రోజు అక్కడికి వచ్చి నా 24 గంటలు సంకీర్తనం చేయాలమ్మా తప్పకుండాను అని వాడు బుక్ చేశారు. అది ఆగస్టు నెలలో వాళ్ళు చెప్పారు. కాబట్టి విచిత్రంగా నాన్న మనది పెద్ద గొప్పగా ప్రోపకాండ కాకుండా మనకి దక్షిణలు వద్దు, డబ్బు వద్దు, చందాలు వద్దు, ఏమి వద్దు, వెళదాం. మనకున్న కదా దాంతోనే పెట్టుకొని వెళదాం. అక్కడ చక్కగా సంకీర్తన చేద్దాం, అమ్మాయి యొక్క విశేషాలు చెప్దాం, వచ్చేసేద్దాం. మనకి లాభం వద్దు. మనకి లాభం ఏమిటంటే సంకీర్తన చేసి అమ్మని, అమ్మకు తృప్తి పడటమే మన లాభం. ఆ ధ్యేయంతో మనం జీవించాలి. ఎవరి దగ్గర ఒక నయా పైస మనం అడగద్దు, ఎవరి చేతిలో మనం ఖర్చు పెట్టించద్దు. మనకు ఎంత ఉందో అది తీసుకొని వెళదాం. అక్కడ సంకీర్తన చేద్దాం, అమ్మని గురించి చెప్తాం, అమ్మ సంకీర్తన చేద్దాం. అమ్మ తృప్తి పడితే జగత్తంతా అనుకూలం అయిపోతుంది, ఆటోమేటిక్గా అనుకూలం అయిపోతుంది. అదే నాన్నగారి పుస్తకంలో ఉంది. నీ ఆత్మను తృప్తిపరచు, మనసు తృప్తిపరచు, సంఘాన్ని తృప్తిపరచు, అమ్మను తృప్తిపరచు. ఈ మూడు మాటలు ఇచ్చారు నాన్న, నాన్నకు అమ్మ ఇచ్చింది. కాబట్టి ఈ మూడు నాన్న చేశారు. అలాగే మనము మన గురుదేవుని తృప్తిపరిచి అమ్మను తృప్తిపరిస్తే అందరికీ ఆ యొక్క అమ్మ యొక్క వైబ్రేషన్స్ వస్తాయి. వాళ్ళే అమ్మ సేవ చేసుకుంటారు, వాళ్ళు ధన్యులవుతారు, మనం కాదు వాళ్ళ ధన్యులు అయిపోతారు. కాబట్టి మనం ధ్యేయం ఒకటే పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనకున్న రూపాయి తోటే వెళ్ళి అక్కడ సంకీర్తం చేసి అక్కడ అమ్మ విషయాలు చెప్పి వచ్చేసేద్దాం. మనం ఏది లాభం పోవాలి, డబ్బు అనేది మనకు ఉంది, డబ్బు కావాలంటే అమ్మే అనే బృందావన మహాత్ములు అందరూ రాశారు. హమార ధన్ రాధా శ్రీ రాధ, పరమధన్ రాధా శ్రీ రాధ అన్నారు. కాబట్టి మన ధనవంత రాధ ఆ అమ్మ తీసుకొస్తుంది. ఎందుకంటే ఆవిడని నమ్ముకొని ఆవిడతో ఉన్నవాళ్ళం మనం, తీసుకొస్తుందని మనం ఆశించద్దు. కాబట్టి అమ్మ యొక్క లీలను నాన్న అలా జీవించారు. అమ్మ దగ్గర బిచ్చగాడుగా ఉండద్దు, బిడ్డగా ఉండాలమ్మా. మనమంతా బిడ్డగా ఉంటే అంత తల్లి చూసుకుంటుంది, నీకెందుకు ఇంకా అక్కర్లేదు, ఆ తల్లే నీకు అనుక్షణం చూసుకుంటుంది అని నాన్న చెప్పారు. ఆయన జీవితంలో కూడా అలాగే ఉన్నారు. మనం కూడా నాన్న జీవితాన్ని ఏది ఇంత కాకపోయినా కొంచెమైనా మనం ఫాలో అవుతే నాన్నకు తృప్తి, అమ్మకు తృప్తి, మన జీవితాలు ధన్యమవుతాయి. నాన్న అనుక్షణం ఉన్నారు. ఇప్పుడు కూడా రాత్రి ఒక అమ్మాయి వచ్చింది కంటుతోండి. ఆ అమ్మాయి వచ్చి డాక్టర్ చెప్పారు 10 రోజులు అని చెప్పారు. ఇదేమిటో అనుకున్నారు. సరేనని వచ్చి అమ్మ ప్రసాదం తిన్నది. తెల్లవారు ఎప్పటికో పిల్లవాడు కనేసింది. అక్కడ డాక్టర్ లేడు, ఎవరు లేరు. వెళ్ళి పురుడు కోసొచ్చారు నాన్న. ఆ అమ్మాయికి అనుభూతులు రెండు కలిగాయి. ఒక రోజున కూర్చుంది, కూర్చుంటే నాన్నగారి పక్కన కూర్చుంటే ఎవరో నా భర్తను కూర్చున్నారని పక్కకు జరిగింది. ఇంకా పక్కకు జరుగుతుంటే దగ్గరికి వచ్చి ఇలా చేయి పెట్టి ఎందుకు భయం, నేను నాన్నగారి దగ్గర అని తలని విడుతూ ఉన్నాడు.
అమ్మాయి. మళ్ళీ ఇంకోసారి కనపడి నేనున్నాను కా భయం ఎందుకు నీకు అన్నారు. అట్లా నాన్న అనుక్షణం సూక్ష్మంగా మనం అంటిపెట్టుకొని ఉన్నారు. మన యొక్క ఆత్మవిశ్వాసమే మనకు రుదురా. కాబట్టి మనం నాన్నకి ఏది ఇష్టమో అది అమ్మకి ఇష్టం, అమ్మది ఏది ఇష్టమో నాన్నకి ఇష్టం, నాన్నకి ఏది ఇష్టమో అది మనం చేయాలి. అది లింక్ మనకి. ఆ లింక్ ప్రకారంగా మనం జీవించాలి. నాన్నకి సంకీర్తన ఇష్టం, సంకీర్తన ఎందుకు? అమ్మ యొక్క నామ ప్రచారం కావాలి, అమ్మ యొక్క తత్వ విచైత తెలియాలని సంకీర్తన. సంకీర్తన నాన్నకి ఇష్టం. ఆ సంకీర్తన చేయగానే అమ్మకు ఆనందం. ఆ ఆనందంలో ఇద్దరు వస్తారు, ఇద్దరు ఆడుకుంటున్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో, మరి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వాళ్ళిద్దరూ రాధా గురువులు, అమ్మ, వీళ్ళంతా ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అదృశ్యంగా దేవతలందరూ వచ్చినారు. కాబట్టి ఇది సామాన్యం కాదు. మన నామ సంకీర్తనలో భగవంతుడు పట్టుబడిపోతాడట. భక్తి వశ పురుష అన్నారు. భక్తిరే వైనం గమయది, భక్తిరే వైనం దర్శేది, భక్తి వశ పురుష అన్నారు. భక్తి భగవంతుడి వైపుకు తీసుకెళ్తుందట, భగవంతుడి దారిలోకి తీసుకెళ్తుంది. ఆ భక్తి భగవంతుడిని వశపరుస్తుందట. ఆ భక్తి ప్రేమ భక్తి. ఆ ప్రేమభక్తితోటి ఆ అమ్మని ఆలాపం చేస్తూ అమ్మ యొక్క సంకీర్తన, అమ్మ యొక్క లీలా విశేషాలు అమ్మని కొరకు మనం గర్త చేసుకుంటే వాళ్ళిద్దరు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మన నాన్న ఇచ్చిన అవకాశం మనకి ఎప్పుడు ఈ అవకాశాన్ని ఇంకా మనం గుర్తు చేసుకోవాలి. అదే కర్నూలు అనగానే బాబాయ్ కర్నూలు అంటే బృందావనం నుంచి కర్నూలు ఎట్లా వెళ్ళాలి, గుంటూరు వచ్చి గుంటూరు నుంచి వెళ్ళాలి కదా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఆగస్ట్ అంటే మరి ఎక్కడుంటాను, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఆవిడప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసేసింది, మరి ఆవిడ తల్లి చేసేసుకుంది. నాన్న విచిత్రమైన లీల, గురువు యొక్క కృప, గురువు యొక్క ఆశీర్వచనం మనకి పూర్తిగా ఉన్నదంటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినట్టే. నాన్న చెప్పారు, నేను కనపడితే అమ్మ కనపడ్డట్టేను, నేను కనిపించేదే అమ్మ కనిపించినట్లే అని చెప్పారు నాన్న. ఏ గురువు చెప్పలేదు, ఇట్లా ఏ గురువు చెప్పలేదు. కానీ అంటారు గురు బ్రహ్మ, గురు విష్ణువు, మన గురుదేవ మహేశ్వర అన్నారు. కానీ ఇంత స్పష్టంగా అమ్మ నేను కనిపిస్తే అమ్మ కనిపించినట్లే అని చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. మనకి మరి కదం గురువుల సంగతి మనకి తెలియదు, మన గురు పరిధి తెలుసు. Thank you.